బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్యలో ప్రాబ్లం ఉంది. నా వైపు చూసి ప్రాబ్లం లేదని అనుకోకండి. ప్రాబ్లం ఉందంటే మేము వేరువేరుగా ఉన్నామనే విషయం మర్చిపోతున్నాం. మన శరీరాలు వేరు, అభిప్రాయాలు వేరు, లైఫ్ని చూసిన విధానాలు వేరు. నేను అతిగా ఏమీ చెప్పట్లేదు. మేము చాలా డిఫరెంట్గా ఉన్నామని చెప్తున్నాను. డిఫరెంట్ ఎలా అంటే ఆడజాతి, మగజాతి అంత డిఫరెంట్ అన్నమాట. మేము కలిసేది కూడా టూ రీజన్స్ కోసమే, ప్రేమ, కామం. ఒక అబ్బాయి అమ్మాయి కలడానికి ఆ రెండే కాకుండా పక్కా మూడో రీజన్ ఏదో ఉండాలండి. ఫస్ట్ రీజన్ ఏంటి? లవ్. నేను చెప్పిన రెండు రీజన్స్ ని తీసేస్తే అబ్బాయిలకి అమ్మాయిలతో అవసరం ఉండదు, అమ్మాయిలకి అబ్బాయిలతో అవసరం ఉండదు, ఎవరికి వాళ్ళు హ్యాపీగా బ్రతికేస్తారు. నేనొకటి చెప్తా, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ మధ్య అబ్బాయిలు అబ్బాయిలు, అమ్మాయిలు అమ్మాయిలు కనెక్ట్ అవుతున్నారండి. వాళ్ళు అంటే చాలా చాలా హ్యాపీ. కానీ అబ్బాయిలు అమ్మాయిలు కనెక్ట్ అవడం చూసారా, అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎదుటి వాళ్ళు మనలా బిహేవ్ చేయాలి, మనలా ఆలోచించాలి, మన కోసం మారాలి. అది అనుకోవడమే పిచ్చితనం. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆ టోటలీ డిఫరెంట్. డిఫరెంట్ అంటే అవును, మనం డిఫరెంటేనండి. అందుకే కదా మనకి ఆడ మగ అని రెండు వేరే వేరే పేర్లు పెట్టారు. ఇన్ఫాక్ట్ కొంచెం మంది అబ్బాయిలకు అబ్బాయిలు అంటేనే ఇష్టం, కొంచెం మంది అమ్మాయిలకు అమ్మాయిలు అంటేనే ఇష్టం. వామో, అది వేరే టాపిక్ అండి మనకొద్దు. కానీ మగాళ్ళు ఆడోళ్ళగా ఒక ప్రాబ్లం రాగానే ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎలా వచ్చింది, అయిపోయి ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ ప్రశ్నలు అండి. ఫైనల్లీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చే లోపల ఇంకో కొత్త క్వశ్చన్ పుట్టుకొస్తుంది. ఎలాగండి, హౌ హౌ? నేను మాట్లాడే విధానం చూస్తుంటే నా దగ్గర అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయని అనిపిస్తుంది కదా. ఉంటే బాగుండేది. నా దగ్గర కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, అది కూడా చాలా కష్టపడి నేర్చుకున్నాను. ఇద్దరు అమ్మాయిలు ఇలా సరదాగా కూర్చుని ఏ విషయం గురించి అయినా మాట్లాడుకుంటాం. ఇలా క్యాజువల్ గా లంచ్ కొస్తాము, కాఫీ తాగుతాము. కానీ మీతో ఎందుకు మా గురించి మాట్లాడుతున్నారేమో అని నా సిక్స్ సెన్స్ చెప్పింది. రియల్లీ? సో మీ సిక్స్ సెన్స్ కన్నా మీ ఇమాజినేషన్ బాగుందండి. నా సిక్స్ సెన్స్ ఎప్పుడూ 99% అక్యురేట్ గా ఉంటుందండి, ఎస్పెషల్లీ అందమైన అమ్మాయిల విషయంలో. ఓకే, మేము మీ గురించి మాట్లాడడం లేదు కానీ మీ గురించి మాట్లాడుతున్నాం, అంటే మగాళ్ళ గురించి జనరల్లీ. సో ఐ యామ్ ఆల్మోస్ట్ దేర్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. సో మీరు మా గురించి, అదే మా గాల గురించి ఏం మాట్లాడతారు తెలుసుకోవచ్చా? నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మీరు ఎప్పుడు కూడా ఒక అందమైన అమ్మాయిని చూడగానే మీ బిజినెస్ మీటింగ్ నుంచి లేసి వచ్చి ఫ్లర్ట్ చేస్తారా, లేకపోతే ఇవాళ ఏమైనా స్పెషల్ ఒకేషనా? మీరు మీ గురించి అందమైన అమ్మాయి అని చెప్పుకునే కాన్ఫిడెన్స్ లోనే మీ క్వశ్చన్ ఆన్సర్ ఉందండి. సింపుల్ రైట్? బాగుంది, కానీ అది బిజినెస్ మీటింగ్ ఏగా. సో దట్స్ రాజీవ్, మై ఫ్రెండ్, అండ్ యు రైట్, మేము ఒక మీటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. అయినా ఇద్దరు అబ్బాయిలు సరదా కలవాలంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి రెస్టారెంట్ ఎందుకు రావాలి? డబ్బులు వేస్ట్. హాయిగా మా ఇంట్లో బేరు బాయిల్డ్ పల్లీలతో కూర్చుంటాం. ఎగ్జాక్ట్లీ, మేము దీని గురించే మాట్లాడుతున్నాం. ఇద్దరు అబ్బాయిలు మనలాగా సరదాగా బయటకు వచ్చి లంచ్ చేయడం కూడా తప్ప, అది నేచర్ కి విరుద్ధం అండి. ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత ఫ్యాన్సీ రెస్టారెంట్ కి ఆడితో రావాలా? అదే మీలాంటి అందమైన అమ్మాయితో డేట్ మీద వస్తే ఓకే, ఐ అండర్స్టాండ్. యాక్చువల్లీ మా అబ్బాయిలకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మాయిలు ఎప్పుడు గ్రూపుల్లోనో లేదా ఇద్దరు కలిసి రెస్ట్ రూమ్కి వెళ్తారు ఎందుకు? ఒక్కరే వెళ్ళారా? సరే, మేము అబ్బాయిలను కలిసి వెళ్ళినా ఇట్ మేక్స్ సెన్స్, అట్లీస్ట్ పక్క పక్కన నిల్చోగలం కదా. వాట్ డూ యు గర్ల్స్ డూ దేర్ ఇన్సైడ్? మీకు ఇలాంటి డైలాగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఐ టాక్ ఫర్ ఎ లివింగ్, మార్కెటింగ్ జాబ్, పొట్టకూటి కోసం మాటలతో బతికేసే మానవుడు. ఇంట్రెస్టింగ్. టాకింగ్ ఆఫ్ విచ్, 90% రిలేషన్షిప్స్ లో ఇదే ప్రాబ్లం అండి. మన పార్ట్నర్స్ ఏం వినాలనుకుంటున్నారో దాని గురించి తప్ప ప్రతి విషయం మాట్లాడతాం. అర్థం కాలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరం లివింగ్ ఇన్ టుగెదర్ అనుకోండి, మీ రోజు మొత్తం కష్టపడి పనిచేసి చాలా టైర్డ్ గా అయినా ఇంతే అందంగా ఇంటికి వస్తారు. అక్కడ ఒక నార్మల్ బాయ్ ఫ్రెండ్ ఉంటే, yes David, I'll get it done immediately, I'm on it right now, yeah, thank you. Shit. What's up sweetheart, how did your day go? నాకు చాలా పనుంది, ఎక్కడ స్టార్ట్ చేయాలి తెలీదు.
టేక్ అ ఫ్యూ డేస్ ఆఫ్ ఫ్రమ్ వర్క్, నీకు కూడా రిలాక్స్ అయినట్టు ఉంటుంది కదా. వాట్స్ ఇట్? ఏంటి, నా జాబ్ అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు. ప్రతిసారి నా జాబ్ నాకు ఇంపార్టెంట్ కాదని నీకు ఎందుకు అనిపిస్తుంది? అసలు జస్ట్ పని కొంచెం ఎక్కువైంది, దట్స్ ఇట్. అరే నేనేమన్నానే, ఐ యామ్ జస్ట్ సేయింగ్ అంత టెన్షన్ తీసుకోక. ఓ, సో నేను అంత టెన్షన్ కూడా హ్యాండిల్ చేసుకోలేనా? అదేనా నీ అర్థం? అయ్యో అమ్మ, ఫోన్ చూడు. అమ్మకి ఫోన్ చేస్తానని చెప్పాను, మర్చిపోయా. అమ్మే కదా, అర్థం చేసుకుంటుందిలే. కరెక్ట్, నువ్వు అలాగే నన్ను లైట్ గా తీసుకుంటావు. ఇప్పుడు నేను కూడా అమ్మని అలాగే ట్రీట్ చేయాలా? బేసికలీ అమ్మకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా నీకు? అసలు నువ్వు అక్కడ పొజిషన్ లో ఉంటే ఎగ్జాక్ట్ గా ఇలాగే రియాక్ట్ అయ్యేదాన్ని. నాకు కథలో అబ్బాయి బాగా నచ్చాడు. ఆ అబ్బాయి పేరేంటో? సంజు. హాయ్ సంజు, దిస్ ఇస్ ప్రజితి. Hi. And that's my friend, Tammy. Hi, Tammy. Hi. So, twist ఏంటంటే ఇదే కథలో నేను ఉంటే. Yes, David. I'll get it done immediately. I'm on it right now. Yeah. Oh, shit. What's up, baby? How did your day go? అసలు నాకు చాలా పని ఉంది, ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. నా తలనొప్పి, అమ్మ ఫోన్, అమ్మని కలుస్తానని చెప్పాను, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. నాకేం చెప్తే నచ్చుతుందో నీకొక్కడికే తెలుస్తుంది. తను ఏం మాట్లాడుకోలేదు, సైలెంట్ గానే నించున్నాడు. ఎగ్జాక్ట్లీ, మీ అమ్మాయిలు కావాల్సింది కూడా అదే. మాట్లాడి అబ్బాయి వద్దు, మాట్లాడుతున్నాడు అనిపించాలి కానీ సైలెంట్ గా ఉండాలి. That's true. కానీ మీ అబ్బాయిలకి ఇది అర్థం కాదు కదా, అనవసరంగా రాంగ్ టైంలో లొడలొడల వాగుతూనే ఉంటారు. అది ఇతనికి అర్థం అవుతుంది. సో నీ యాంగిల్ ఏంటి? Excuse me? పెళ్ళైందా? Thankfully not yet. రిలేషన్షిప్ లో ఉన్నావా? గేయా? నో. మరి సింగిల్ గా ఎలా ఉన్నావు? న్యూయార్క్ నుంచి లండన్ కి లాస్ట్ ఇయర్ వచ్చా. బోల్డ్ అంత పని, ఎవరిని కలడానికి కుదరలేదు, కర్ల్స్ ఎవరు కనెక్ట్ అవ్వలేదు. సో బేసిక్ గా ఇద్దరు అమ్మాయిలు ఒంటరిగా కనిపించే గాని నువ్వు నీ ఫ్రెండ్ ని వదిలేసి వచ్చేసావు అన్నమాట. హౌ నైస్. హే మహేష్, ఇటారా. హే, తన పేరు రాజీవ్ అన్నావుగా. నాట్ బ్యాడ్ అట్ ఆల్. నేను చెప్పినంత శ్రద్ధగానే వింటావు అన్నమాట. పేరు మార్చి అబద్ధాలు చెప్పడం అవసరమా? ఇద్దరు అమ్మాయిలు బార్ లో కలగానే ఒరిజినల్ నేమ్స్, ఒరిజినల్ నెంబర్స్ ఇచ్చేస్తారు. మరి మమ్మల్ని ఇద్దరిని ప్లాన్ చేసి ట్రాప్ చేస్తే ఇప్పుడు కూడా చేయమని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు కూడా ఆడ పేరు మహేష్ అని గ్యారంటీ ఏమైనా ఉందా? హాయ్, హాయ్ మహేష్, నేను సంజీవ్ గారి అసలు బాధితున్నాయి. వాడు ఇక్కడ అమ్మాయిలతో బిజీగా ఉంటే నేను కూడా బిజీగా కనిపించడానికి నా ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఒకసారి చెక్ చేసి మళ్ళీ రెండోసారి చెక్ చేస్తున్నాను. ఇంతలోకి మీరు నన్ను పిలిచి సేవ్ చేశారు. అంటే ఇతని పేరు మహేష్ అని ఇప్పుడు ఫిక్స్ అవ్వచ్చా? అలా ఎలా అవుతామే, వాళ్ళు అమ్మాయిలతో మాట్లాడడానికి ఫేక్ పేర్లతో వచ్చారేమో. ఫేక్ పేరు వాడి మరీ పడేయాల్సిన అమ్మాయిలు నా లైఫ్ లో నేను కలిస్తేనా? బాగుండేదండి. నీలాంటి ఒక కార్పొరేట్ అబ్బాయి కూడా ఎంత ఫనీగా ఉంటారు నేను అస్సలు అనుకోలేదు. గుడ్, థ్యాంక్ యూ. మామూలుగా ఎలాంటి అబ్బాయిలు ఫనీగా ఉంటారు? ఏమో, యు నో ద ఫనీ పార్ట్, మనం కలిసి 5 మినిట్స్ కూడా అవ్వలే, కానీ ఫ్రెండ్స్ అయిపోయాం. బట్ ద స్కారీ పార్ట్, ఈ మధ్యన ఎంత ఫాస్ట్ ఫ్రెండ్స్ అవుతున్నారు, అంత ఫాస్ట్ విడిపోతున్నారు. అవును, ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ ఏవి సరిగా ఉండట్లేదు. ఒకప్పుడు ఒకరొకరిని తెలుసుకోవాలంటే సంవత్సరం పట్టేది, కానీ ఇప్పుడు ఒక నెల తర్వాత ఏం మాట్లాడుకోవాలో తెలియక బుర్రలు కొట్టుకుంటున్నాము. యా రైట్, ఒకప్పుడు నా రోజు ఎలా గడిచిందో ఎవరితోనో షేర్ చేసుకోవాలంటే కలిసే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా జరుగుతుంటే ఇలా ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో అప్లోడ్ చేస్తున్నాం. సర్ప్రైజింగ్లీ మనకి బాగా తెలిసిన వ్యక్తి కన్నా అసలు ఏం తెలియని వ్యక్తులతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనకి ఇంకా ఎంత టైం ఉంది? ఇప్పుడేగా కలిసింది. నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు. అంటే ఫస్ట్ టు సెవెంత్ గ్రేడ్ మన ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. రియలీ? ఆబ్వియస్లీ నువ్వు నోటీస్ చేసుండవు, ఐ వాజ్ అ ఫ్యాట్ చబీ చైల్డ్. సేమ్ స్కూల్ బట్ వేరే క్లాస్. బట్ యూ మై డియర్ వాజ్ అ స్కూల్ క్యూటీ. ప్రతి అబ్బాయికి ఫస్ట్ క్రష్,
టామీ ప్రకాష్. సీరియస్గా? నీకు తెలీదా? తెలుసు, మళ్ళీ వింటే బాగుంటుందని. ఇక్కడ అందమైన విషయం ఏంటో తెలుసా? మన ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నా ఇప్పుడే ఫస్ట్ టైం కలుస్తున్నాం. ఇప్పుడే ఫస్ట్ టైం కలిసినా ఇప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుంది కదా. బ్యూటిఫుల్ రైట్? నువ్వు బాగా మాట్లాడతావని అర్థమైంది. నీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి.